స్పీకర్ సార్, స్పీకర్ సార్, ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 50 కోట్లకు పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నారు రేవంత్ రెడ్డి గారని ఈయన చెప్పింది కదా సార్, మరి దాన్ని ఏమంటారు అధ్యక్ష? ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జిల్లా కలెక్టరేట్లు సచివాలయాలు అద్భుతంగా కట్టిండు కేసీఆర్ గారని ఈయన గారే చాలా సార్లు మెచ్చుకున్నాడు అధ్యక్ష. ఇవాళ నేను ఎందుకు ఆ మాట అన్నంటే అధ్యక్ష, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము అగ్రికల్చర్కు 72,000 కోట్లు పెట్టామన్నాడు, అంటూనే మళ్ళీ వెంటనే ఇరిగేషన్కి 22,000 కోట్లు పెట్టమన్నాడు. ఆయనకు అర్థం కాని ఏంటంటే బట్టి గారు చేసిన అంకల గారిని వారికి అర్థం కాలే. వారు పెట్టిన అగ్రికల్చర్ 72,000 కోట్లలో అన్ననే ఇరిగేషన్ ఉన్నది, అన్ననే కరెంట్ ఉన్నది, అన్ని కలిపి మాయ చేసి అగ్రికల్చర్కి ఏదో ఎక్కువ పెట్టినా అని బట్టి గారు చేసిన మాయను ఆయన అర్థం చేసుకోక అగ్రికల్చర్ 72 వేరే చెప్పిండు, ఇరిగేషన్ 22 వేరేగా చెప్పిండు. అందువల్ల నేను ఆ మాట అన్న తప్ప వేరే అనలే. ఆయనకి ఇబ్బంది అయితే నాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. ఇక పోతే అధ్యక్ష, నేను ఒకటే విషయం గౌరవనీయులు బట్టి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఐ డిమాండ్, మీకు ప్రజల పట్ల ఏమాత్రం ప్రేమ అభిమానాలున్నా, భయభక్తులున్నా, మీరిచ్చిన హామీల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఒప్పుకోండి. మీకు నీతి నిజాయితీ ఉంటే ఈ బడ్జెట్ ప్రసంగంలో మొదటి వ్యాఖ్యలోనే తెలంగాణ ప్రజలారా మమ్మల్ని క్షమించండి, మేము మాట తప్పినం, 100 రోజుల్లో